పరమేశ్వరుడు ఐశ్వర్యకారుడు. అయితే ఈ పరమేశ్వరుడు లేనిదే లోకమే లేదు అనిపిస్తుంటుంది, అంతా శివమయంలా కనిపిస్తుంటుంది. అందుకని కార్తీక మాసపు విశిష్టత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. కార్తీక మాసం లాంటి మాసము ఈ ప్రపంచంలోనే లేదని, అంత పవిత్రమైన ఈ మాసంలో మనం చిన్న దీపం పెట్టినా కూడా అది మోక్షానికే వెళ్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే మనం మొదటగా ఈ కార్తీక మాసపు 28 రోజులు కానీ 30 రోజులు కానీ ఏదైనా సరే మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు చేయలేకపోవడం, లేకపోతే దేవుడి ఆరాధన చేయలేకపోవడం చేస్తుంటాం. అందుకనే కార్తీక మాసపు మొదటి రోజు అయిన 8వ తారీఖు గురువారం పాడ్యమి, అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మనం ఏం చేయాలి, ఏం చేస్తే కార్తీక మాసపు ఫలితం తగ్గుతుందో తెలుసుకుందాం. మొదటిగా నిద్ర లేచిన వెంటనే శివుణ్ణి మనసులో తలుచుకోవాలి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంట్లో అంటే దేవుడి గదిలో దీపం పెట్టుకోవాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి. అయితే మొదట్లో ఇంట్లో దీపం అంటే దేవుడి దగ్గర దీపాన్ని మీ ఇంట్లో మగవాళ్ళు వెలిగించాలి, తులసి కోట దగ్గర దీపాన్ని ఆడవాళ్ళు వెలిగించాలి. ఇది పద్ధతి. అయితే తులసి కోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత మనం గుళ్ళో కూడా దీపం వెలిగించవచ్చు. అయితే చాలామంది 365 బొత్తుల్ని వెలిగిస్తుంటారు కార్తీక పౌర్ణమి రోజున, కార్తీక సోమవారం, ఇలా రకరకాల పర్వదినాల్లో వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం కొద్ది వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక శుద్ధ పాడ్యమి అంటే కార్తీక మాసపులోని మొదటి రోజు గనక 365 బొత్తులతో పరమేశ్వరుడికి గనక దీపం వెలిగిస్తే, ఈ కార్తీక మాసంలో మనం ఏదైనా ఒక రోజు గనక మనం చేయలేకపోయినా పూజ, లేకపోతే ఏదైనా అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా కార్తీక మాసపు మోక్షం కలుగుతుంది. ఎందుకంటే మొదటి రోజు చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన కార్తీక మాసం మొదలైంది ఈ రోజుతోనే కాబట్టి చక్కగా ఈరోజు కూడా మీరు కార్తీక దీపాలను వెలిగించాలి. గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి, అక్కడ పరమేశ్వరుడికి పూజ చేయాలి. ఇలా గనక చేస్తే చాలా మంచి జరుగుతుంది. మరి విన్నారు కాండి, ఎన్నో విశేషాలు, తాజా అప్డేట్స్, న్యూస్, వైరల్, ఇలాగ రకరకాలుగా విశేషాలు కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి.